ఎందుకు అమ్మ నాన్ననో చెప్పారు? ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద ఐడియా లేదు కదా సినిమాల గురించి. ఇప్పుడు వెంకట్ వచ్చాడు చెప్పాడు ఈ సినిమా చేస్తున్నాడు అంతే అంకవరకి, కానీ దే డోంట్ నో వాట్ ఈస్ నథింగ్. అండ్ దట్ దట్ స్టూపిడ్ మెంటాలిటీ విచ్ వి ఆల్వేస్ హావ్ కదండి, దట్ యు నో వి పాలిటిక్స్ ఇస్ డర్టీ సినిమా దట్. సో నీకు అసలు అది ఏంటి అని తెలుసుకోవడానికి కూడా మన వాళ్ళు ఇట్ టుక్ టైం. ఇప్పుడు దిస్ ఇస్ ఐ యామ్ టాకింగ్ 10 ఇయర్స్ అగో, ఇప్పుడు లేదు అలా, ఇప్పుడు లేదు, అబ్సల్యూట్లీ నాట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే పొమ్మంటున్నారు, అది కూడా కాదు అసలుకి. వాట్ అ చేంజ్ వగర్. ఇప్పుడు నా నేను వచ్చినప్పుడు దే వాజ్ నోబడీ కాస్ట్యూమ్స్ లో, లెట్స్ జస్ట్ స్టిక్ టు కాస్ట్యూమ్, ఏదో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించేవి, దానిలో ఐ వాజ్ ద గర్ల్. నౌ ఐ నో నా అసిస్టెంట్లో 4-5 అమ్మాయిలే వాళ్ళందరూ. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ సో మెనీ మోర్ గర్ల్స్ ఆర్ లైక్ ఇన్ ద బిజినెస్, నాట్ జస్ట్ కాస్ట్యూమ్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ సినిమాటోగ్రఫీ కానీ, లైక్ ఏడీస్ కానీ. కానీ ఇంకో విషయం తెలుసా, మీరు 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 ఎంతమందికి ఇన్స్పిరేషన్ నాకు తెలియదు, కానీ మీ పేరు చెప్పుకుని ఎంతమంది వచ్చారో నాకు తెలుసు. ఐ నో, వెరీ టచ్ వుడ్, దట్స్ అ వెరీ 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 గుడ్ హ్యాపీ థింగ్. అదే యా, దేనికంటే ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఒకప్పుడు కాస్ట్యూమ్స్కి ఏముందిలే అనే ఒక చిన్న ₹1,00,000 బడ్జెట్ ఉంటే, ఇప్పుడు సినిమా మొత్తంకి వచ్చేళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అవుతుంది. ఒక పర్సంటేజ్లో మీ పర్సంటేజ్ కూడా ఉంటుంది. అది కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఒక సినిమాలో కంటెంట్ ఉండి సినిమా ఆడటం వేరు, దానిలో ఆ మాట్లాడిన తర్వాత ఈ టాపిక్స్ మాట్లాడటం. అండ్ ఐ థింక్ ఈ కాన్సెప్ట్ పుష్ చేసి చేసి కూడా మేబీ లాస్ట్ 3 years, ఐ వుడ్ సే 2-3 years, జెన్యున్గా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆన్ ఒక నీడెడ్ ప్లాట్ఫామ్లో. ఐ డోంట్ థింక్ స్టార్టింగ్ 5-6 years ఆల్సో నేను ఎప్పుడు అనుకున్నానండి ఇటు వచ్చి. నేను ఒక కాన్సెప్ట్ నాకు ఎప్పుడు అడిగాను మన ఫ్రెండ్స్ అందరినీ, రేపు ఫస్ట్ లుక్ అనేది ఒకటి పెడతాను రా మనం బయట, దానిలో మీరు మాట్లాడలేదు, ఏం జరగట్లేదు, కనిపిస్తున్నారు. కనిపించడం అంటే ఏంటి, వేసుకుని బట్టలేనా? వై ద కాస్ట్యూమ్ డిజైన్ నాట్ బీయింగ్ టాక్డ్ అబౌట్ దేనో సంబడి. ఇప్పుడు వెన్ యూ రిలీజ్ అ ఫిల్మ్, ఫస్ట్ థింగ్ ఆఫ్ అ ఫిల్మ్ ఏమొస్తుంది బయటకు? ఫస్ట్ లుక్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ లుక్? దేర్ ఇస్ అంటే ఐ విత్ ద టెక్నీషియన్స్. మనం ఇప్పుడు సినిమా కింద టైటిల్ మన పోస్టర్లో కింద ఎవరెవరి పేర్లు పడతాయి, హ్యూజ్గా 6 పేర్లు, 5-6 పేర్లు, డిఓపి, లిరిక్ రైటరు, ఫైట్ మాస్టర్స్, కెమెరామెన్, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్. ఐ యునానిమస్లీ ఐ నో ఎవ్రీబడి, అందరు కలుస్తూనే ఒక టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఓకే మాడకపోయినా పర్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వాలి నాకు అది కాదు. బట్ ఐ ఆల్వేస్ టు క్వశ్చన్ వై ఇస్ అ కాస్ట్యూమ్ డిజైనర్, షీ ఈజ్ అ చీఫ్, ఐ మీన్ షీ ఆర్ హీ ఈజ్ అ చీఫ్ టెక్నీషియన్ రైట్. మనకున్న క్రాఫ్ట్స్లో ద మెయిన్ టెక్నీషియన్స్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఉంది. వై ఇస్ దట్ నేమ్ నాట్ బీయింగ్ అరౌండ్? ఇట్ వాజ్ మై క్వశ్చన్. Main award ceremonies, there was no costume design award. And Filmfare was the only thing that too in Bollywood given a fashion costume. No, ఇప్పుడు ఇస్తున్నారు కదా మనం. అదే అంటున్నాను. You don't understand Shivagaru, I used to eat everybody's head. నేను వీళ్ళకి ఫోన్లు చేయించి మాట్లాడి I think in a year that నాకు తెలుసు, నాకు ఇప్పుడు నేను చేసిన సినిమాలు కాదు, ఎవరికైనా రావాలన్నా కూడా ఎవరి పేరు చెప్పాలన్నా I was like that person should get it. Why is that name not in it? ఈవెన్ నేను ఫస్ట్ బిగ్గెస్ట్ చేంజ్ నాకు అది వచ్చింది కూడా వెన్ తమిళ్లో వెన్ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఫిల్మ్ మర్సల్. అవును, దెన్ ఐ నో అక్కడ తమిళ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఇట్స్ వాజ్ అమేజింగ్. నేను నాకు ఒక క్యారవాన్ ఉండేది సెట్లో. లేదు, నేను ఒప్పుకుంటాను ఆ విషయాన్ని, ఎందుకంటే తమిళ్ పీపుల్ చేసే హార్డ్ వర్క్ కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కానీ, నేను అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ హియర్, ఐ వాజ్ లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్. బట్ ఐఎమ్ సేయింగ్ they recognize something which naku recognition as like andarki ade equal ga undali kada. I know I was so excited, I used to send my mom and dad photos anamata. Na pair ki caravan undi costume design rasundedi, naku caravan undi ikkada ani cheppi. And mana movie launch events appudu you know how manaki hero producer photo pedtara, they used to put all the technician photos, exactly those big ones, yeah, not the little ones. Petti naku idi kuda ekku photo okari దేవ్ అనుకుంటా, కార్తీక్ అర్సన్ మాది అప్పుడు. ఐ డిడ్ంట్ గో టు ద థింగ్, మై ఫ్రెండ్స్ అండ్ మీ పిక్చర్ అండ్ ఐఎమ్ లైక్ వెయిట్, సో దేర్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ మీ లైక్ స్టిక్కింగ్ అవుట్ అక్కడ ఉండేదని. అది సో కూల్ అనుకున్నా. సో దెన్ మెల్లమెల్లగా నాకు అర్థమైంది. అండ్ వాళ్ళు మెయిన్ పోస్టర్స్, ఎవ్రీ మెయిన్ పోస్టర్ దే హ్యావ్ ఆల్ టెక్నీషియన్ నేమ్స్. అవును, అందరి పేర్లు ఉంటాయి, అందరి ఉంటాయి, దాదాపు కో డైరెక్టర్ దాకా వరుసగా అన్నీ ఉంటాయి. అనేది మన ఇండస్ట్రీలో ద మెయిన్ ద బిగ్ వన్స్ ఆర్ ఆల్ వి మేడ్ ద నేమ్. వై డోంట్ యు ఫైట్? I don't have to fight, but I know I have. And I mean, I have discussed about it. I have always spoken to my friends about it. కానీ ఇప్పుడు వచ్చే మీరు ఏదైనా అదర్ ఆల్టర్నేటివ్ ఫిలిమ్స్ చూడండి, ఇప్పుడు మాట్లాడుతాం కదా కాస్ట్యూమ్ డిజైనర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. నేను అదే అన్నాను. సో I don't think I contributed to anything like that, but I know a change started happening. So maybe నాలాగా వేరే వాళ్ళు కూడా maybe started voicing out opinions ఏమో, because it was a very clear, evidently something was missing అనుకునేదాన్ని. నాకైనా మనం అలా అంటే ఇప్పుడు మాకన్నా ఇంకా పనిచేసి ఇప్పుడు నా కాస్ట్యూమ్ బ్యాచ్ లెట్స్ శ్యామ్ సింగ్ గారు దేర్ వాస్ 12 పీపుల్ హూ వర్క్డ్ అండర్ మీ. సో రేపు సినిమా ఇంటర్వ్యూలు జరిగినప్పుడల్లా కాస్ట్యూమ్స్ బాగున్నాయి నీర్జకోన అంటారు కానీ పాపం వాళ్ళ పేర్లు రావక అలాని యూనో నౌ ఐ కాంట్ పుట్ ఆల్ ది పేర్లు చెప్పలేము. సో సమ్వేర్ the balance has to work out. If let's say a director or a hero or a heroine talk about me, I need to take the responsibility to talk about them. Yeah, correct. So this is the correct. So because end of the day we all work for that one moment of recognition, correct, for all the months of hard work. Correct. You know, when manam chesachi feel cinema choose na peru iskunte when I feel happy. Alane when my director or a producer or a hero say in maatallo like you know to thank that person on stage for that 1 minute, it is not about na peru vinpichindani kaadu, it's like okay chalo like you feel good, you did something. And more than me nak my biggest kick is my parents. They give more importance to all of this. Ni peru enduku raala ni velu, so they and they want to see their daughter's name or ఇప్పుడు నా కొడుకు తయారడా లిస్ట్ లో నీ పేరు లేదేంటి మమ్మీ లేదు మమ్మీ అవన్నీ సీ యువర్ నేమ్ అనే తను వాడొస్తాడు ఫస్ట్ అండ్ అడిగి సో అడి తెలుగు ఇంకా నేర్చుకో హీ జస్ట్ టర్న్ 7 తెలుగు ఇప్పుడు నేర్చుకున్నాడు. సో అడిగి నా పేరు రాత్రి మాట వచ్చు అడి తెలుగు నేర్చుకున్నాడు హౌ టు రైట్ మై నేమ్ హీ నోస్ దట్ బొమ్మ బట్టే సో హీ నౌ లుక్స్ ఫర్ దట్ నేమ్ వెన్ వీఆర్ వాచింగ్ అడి తెలుగులో ఏం కనిపించినా కనబడపోయి నేర్ జాకోన కనబడేది తెలిసిపోద్ది అడికి ఆ డిజైన్ ముగ్గులా ఉంటుంది అడికి సో హీ నోస్ దట్స్ మై నేమ్. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ వాంట్ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్.